बुद्धि रे संस्कार मरची कन्नवाड़ने मोसम चेसर उन्दंता ऊचुकनी रोड पड़ेस दी तो बति के आस्कार मुदिमि वयसुलो आश्रयिंचाडु आ वृद्धुडु महबूबाबाद जिल्लालो दारुणं चोटु चेसुकुंदी। महबूबाबाद जिल्ला बय्यारं मंडलं कोत्तपेटकु चेंदिन गुगुलोतु बाल्याकु मुगुरु कुमारुलु ओक कुमार्ते उन्नारु। वीरंदरिकी मंची चदुवुलु चेप्पिंचडमे काकुंडा पेळ्ळिळ्ळु कूडा चेशाडु बाल्य। తనకున్న ఆస్తిలో తలా 3 ఎకరాల భూమిని కూడా పంచేశాడు। ఆస్తి పంపకాలు చేసిన నాటి నుంచి కొడుకులు తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని పైగా బ్యాంక్లో క్రాప్ లోన్ కి పెట్టిన భూమిని కూడా తనపై రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి చేసాగారు। ప్రభుత్వ ఉపాధ్యాయుడైన పెద్ద కుమారుడు శంకర్ ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యానికి దిగి దాడికి పాల్పడ్డాడు। శంకర్ వల్ల తనకు ప్రాణహాని ఉందని బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు గుగ్గులతో బాల్య। ఆస్తి పంపకాలలో నాకు సంపాదించిన ఆస్తి వాళ్ళకు తల 3 ఎకరాలు ఇచ్చేసిన ఆ ప్లాట్లు కూడా మొత్తం వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయించిన కూడా అసలు నాకు ముగ్గురులా ఏ ఒక్కళ్ళు కూడా నాకు అసలు పట్టించుకోవట్లేదు। ఫోన్లు చేసుల్లేదు తిన్నరా లేకపోతే ఆరోగ్యం పట్ల కూడా నాకు అసలు వాళ్ళ గురించి ఏం అంటం లేదు। వాళ్ళు మళ్ళీ తర్వాత ఆస్తి పంచేసి ఇచ్చేసినాక మళ్ళీ వచ్చి నాకు ఇయాల పొద్దున పెద్ద కొడుకు వచ్చి నాకు బాగా కొట్టి చేతులు మెలేసిండు గోడకేసి బాగా గుద్దిండు ఇక ఇట్లా చేస్తుండు ఆయన గురించి అయితే ప్రాణహాని ఉంది మొదటి నుంచి పంచ దేనికోసం కొట్టిండు దేనికోసం కొట్టిండు అంటే నేను లోన్ ఇయ్యా లోన్ కట్టను నువ్వు లోన్ నాకు తెచ్చిచ్చినవా క్రాబ్ లోన్ నాకు తెచ్చిచ్చినవా నువ్వు అని చెప్పని కొట్టిండు కొడితే నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఇక అక్కడ 2-3 సార్లు 4-5 సార్లు పిటిషన్ పెట్టినా ఏది సిపి దాకపోయినా ఎస్పి దాకపోయినా ఇక్కడ పోలీస్ స్టేషన్లో 2-3 కేసులు పెట్టినా అయినా న్యాయం జరగడం లేదు। ఈ మా పెద్ద కొడుకుతో నాకైతే పెద్ద హాని ఉన్నది ఇవాల హానికరం ఉన్నది నాకైతే ఆయన ఇంట్లో ఉండకూడదు ఆయన ఇంట్లో ఉండాలంటే మేము ఏదైనా మందు ఇంకా తాగి కావాలి మాకు సంపేయాలని చూస్తాను। కొడుకు వేధింపులపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని బాల్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు। రెండో వాడైన సంతూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే మూడో కుమారుడు బాలులాల్ సిఐ మూడో కుమారుడు తన తల్లి తండ్రుల పేరు మీద ఉన్న పొలాలు కూడా తనకి రాసి ఇవ్వాలని మాయమాటలు చెప్పాడు। మంచి చెడులు నేనే చూసుకుంటానని నమ్మించాడు ఓ పని మనిషిని పెట్టి బాగోగులు చూసుకుంటానని నమ్మబలికాడు। కొడుకు మాయమాటలు నమ్మి ఉన్నదంతా రాసిచ్చిన తర్వాత తన నిజ స్వరూపాన్ని చూపించాడు తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు। దీంతో బతకడానికి డబ్బులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాల్య। ఇప్పటికైనా తనపై కనికరం చూపి ముదిమి వయసులో ప్రశాంతంగా బతికేలా చూడాలని వేడుకుంటున్నాడు బాల్య। ఇద్దొక్క కొడుకు కూడా అమ్మ తిన్నరా అసలు ఏంది మీరు బాగున్నారా అని నెలకు చేయరు సంవత్సరానికి చేయరు అసలు చేయనే చేయరు ఫోన్ ముగ్గురు వీడ ఇంటికి దగ్గర ఉన్నాడు వాడి భార్య మాట్లాడదు వాడు మాట్లాడు ఇప్పుడు మీ 3 ఎకరాల భూమి మీ ఆధీనంలో ఉందా మా ఆధీనంలో ఉంది కానీ వాళ్ళు రాయించుకున్నారు చిన్నోడు రాయించుకున్నాడు మీ 3 ఎకరాలు మా 3 ఎకరాలు కూడా ఎందుకు నేను సాత్తానని సాత్తానని ఒక మనిషిని పెడతాను అన్నాడు చూడటానికి ఆ మనిషి లేడు మీతో ఇద్దరు కొడుకులు ఒప్పుకున్నారు దానికి ఒప్పుకొని సంతకాలు పెట్టిండు వీళ్ళ ముందే కా చిన్నాయన ఏం చెప్తాడు చెప్పు చిన్నాయన సిఐ పేరేం పేరు బాబులాల్ పెద్దోడు టీచరు శంకర్ సంతు ఏమో టీచరు చిన్నాయనకు నీ వాట చిన్నాయనకి ఇచ్చిరా నా ఆయన దగ్గర ఉంది ఆయన రాపించుకున్నాడు వీళ్ళ ముందే మీతో ఇద్దరు కూడా సంతకం పెట్టి సాధట్లేదు చూడలేదు వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా నేను ఆశించటం లేదు వాళ్ళు నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా నెల నెల వేలల్లో జీతాలు తీసుకుంటున్నా సరిపోవడం లేదు వీళ్ళకి కన్న తండ్రి అని కూడా చూడకుండా నిలువున ముంచేశారు ఉన్నదంతా రాయించుకుని రోడ్డు పాలు చేశారు ఇవ్వాలంటే తన కొడుకు 60,000 లేదు తర్వాత క్రాప్ లోన్ కదా గవర్నమెంట్ ఎలా మంది చేస్తున్న దాని మీద లేదు లేదు నాకు ఇప్పుడే 60,000 ఇవ్వాలంటే 60,000 ఇప్పుడు ఏటీఎం ఉంటుంది అన్న విషయంలో అది తండ్రిని చేంజ్ చేసుకొని పూతులు తిట్టి చేయబేలు పెట్టి ప్రభులో బుద్ధి చంపుతానని బెదిరించిన ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసింది।